హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చాబి వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యన కొళ్ళగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాదు ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లిజెండరీ యాక్ట్రెస్ జయసు గారు సో జయసు గారు నమస్తే 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 నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను అట్లీస్ట్ మేడం తో ఒక బుకే ఇచ్చి ఒక కేక్ కట్ చేసి ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు మీలాంటి మహిళలు ఎవరు లేరు మేడం ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది మీది అని ఒక చిన్న విషయం అనుకున్నాను ఎప్పటి నుంచి కానీ మీరు నా మీద ఉన్న అభిమానంతో ప్రేమతో అసలు ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ మేడం యాభై సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ ని జర్నీని స్ట్రగుల్స్ ని అచీవ్మెంట్స్ ని అవార్డ్స్ ని రివార్డ్స్ చూసినప్పుడు సహజ నటి వెనక ఉంది మళ్ళీ టఫ్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ అని కంప్లీట్ అయిపోయిందా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ మెటర్నిటీ లీవ్ ఒకటి తప్ప అంటే ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఇంకా ఎట్లాగో దాని తర్వాత వన్ టూ మంత్స్ చేయలేం ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ తప్ప ఓకే కంటిన్యూ చేస్తాను ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నంత వరకు అదేమో ఇంతవరకు కెమెరా అదేమో పౌరాణిక సినిమా ఆ డ్రెస్సులు ఆ ప్రెగ్నెన్సీలో ఎంతో భయంకరంగా అనే అదే అంటాను అవన్నీ ఒరిజినల్గా షూట్ చేసి ఇప్పుడు వేసుంటే ఎంత వాళ్ళు జనం ఎందుకంటే ఇంతవరకే తీసేవాళ్ళు కానీ ఆ డ్రెస్ వేసుకోవాలి కదా అవన్నీ వేరేలా ఉంటుంది కదా మామూలు శారీ ఏదో డ్రెస్ కాదు అది చాలా టఫ్గా ఆ జ్యువెలరీ అంతా వేసుకొని ఓకే అలాంటివి చాలా జరిగాయి సో ఆ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్ట్రెస్సెస్ కంటిన్యూస్గా నేను ఫిఫ్టీ ఇయర్స్ గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేశాను నేను సో ఐడోంట్ నో మన తెలుగు వరకు మనం ఎక్కడన్నా మలయాళం ఎందుకు మలయాళం వాళ్ళతో మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు వాళ్ళు వేయి సినిమాలు హీరోయిన్లు వేయి సినిమాలు ఒక హీరోతోనే వంద సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు అక్కడ బట్ మీరు ఇయర్స్కే వచ్చేసారు ట్వెల్వ్ ఇయర్స్కే వచ్చాను ట్వెల్వ్ ఇయర్స్ అఫ్ కోర్స్ మా ఆంట్ విజయనమ్మ గారు అది అందరికి తెలుసు అంటే నేను వచ్చి బేసిక్లీ మేము తెలుగు వాళ్ళం కానీ చెన్నైలో పుట్టి అంటే మా మా ఫాదరు ఫాదర్స్ ఫాదర్ అంతా చెన్నై ఓకే ఫోర్ ఫాదర్స్ అందరూ అంత చెన్నై పుట్టిన అంటే చెన్నై తెలుగు వాళ్ళదే కదా ఒకప్పుడు మెజారిటీ ఆఫ్ అదే మన వాళ్ళే పర్సంటేజ్ వైజ్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవారు ఆ ఆ జనరేషన్ ఆ వాళ్ళనమాట అయితే మా మదరు అంటే మా మదర్ ఏమో ఇక్కడ విజయనగరం రూట్స్ ఉన్నాయి తెలుగు ఆంధ్ర రూట్స్ మా మదర్ ఏమో విజయనగరం కానీ ఆమె టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె చెన్నైకి వచ్చారు పదేళ్ళప్పుడే మా గ్రాండ్ మదర్ అంటే మా ఫాదర్స్ మదర్ ఆమెమో తిరుపతి ఓకే సో బేసిక్లీ వీఆర్ ఆల్ వీఆర్ అంటే వన్ ఆఫ్ మా ఫ్యామిలీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు మా మా నాన్నగారి సైడ్ సో మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆయన ఎయిటీన్ సెవెంటీయో ఎయిటీన్ ఎయిటీ సరిగ్గా గుర్తులేదు ఆయన బ్రహ్మ సమాజం అని ఒక మూమెంట్ ఉన్నింది సో దానికి చెన్నైలో ఆయన సపోర్ట్ చేసి దాని తర్వాత అంతా మా ఫ్యామిలీ అంతా జన్ బ్రహ్మ సమాజం పుచ్చుకున్నారు ఓకే సో ఆర్ ఆల్ ఫ్రమ్ బ్రహ్మ సమాజస్ మేమంతా సో అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి వన్స్ బ్రహ్మ సమాజం అంటే ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోకూడదు ఇలాంటివన్నీ ఉండేది కదా ఎక్కువ సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కెల్కటా నుంచి ఆయన తీసుకొచ్చారాము వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా మా తాతయ్య గారు గ్రేట్ తా తాతయ్య గారు ఆయన క్రిస్టియన్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ప్రొ ప్రొఫెసర్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ సో అట్లా వాళ్ళందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు వెళ్ళేసరికి ఫ్యామిలీ ఇంకా డిఫరెంట్ అన్ని అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఓ ఫాదరు తాతల దగ్గర నుంచే ఉంది అప్పటి నుంచే ఉంది అప్పటి నుంచే ఇంకా ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది మేడం అవును అయిన ఆరు నెలలకు భర్త చనిపోయినా పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమె జీవితాంతం తెల్లచీర కట్టుకోవాలి సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని అండ్ ఆల్సో నాకు నేను పుట్టింది తర్వాత ఎక్కువ అంటే నాకు ఊహ తెలిసి బాగా నాకు తెలిసి అంటే ప్రపంచం అంటే ఏంటో ఎవరు ఏమిటో అన్నది ఊహ తెలిసి ఇది బాగా నేను ఉండింది వచ్చి చేపాక్ గ్రౌండ్స్ అంటే ఆ రోజుల్లో చేపాక్ ఎంసీసీ అంటారు మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్ సో నేను అక్కడ ఓకే అంటే ఇది మా ఇల్లు అంటే మధ్యలో ఒక రోడ్ అంతే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అది బస్సులు అన్ని వెళ్ళే మెయిన్ రోడ్ దా అటు సైడ్ పెద్ద కాంపౌండ్ ఓకే పెద్ద అది మేము ఇవాళ చిదంబరం స్టేడియం అవునా చే ట్రిపుల్ సో మాకు ట మెయిన్ ఇది ఇప్పుడు కూడా అక్కడ స్కూల్ ఒక ఫేమస్ స్కూల్ ఉండేది హింద మాచారి శ్రీకాంత్ వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు క్రికెటర్స్ అవునవును సో అక్కడ చాలా మంది కొంచెం సినిమా పరంగా క్రికెట్ పరంగా ఒక ఇంటలెక్చువల్స్ పరంగా చాలా మంది ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అవును అంటే ఇన్ కేస్ అంటే మీకు పన్నెండు సంవత్సరాలు ఒకవేళ ఆంటీ ఆంటీ ఇక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే వచ్చేసారు ఇన్ కేస్ లేరు వాళ్ళు ఏదే సినిమాలోనా రాకపోతే మా నాన్నగారికి మా నా నాకేమో క్రికెటర్ అవ్వాలని సో మంత్స్ స్టార్ట్ అయింది అయితే బట్ ఫిల్మ్ యాక్టర్ కూడా మా నాన్నగారు సినిమా వద్దనుకున్నారు ఎందుకు మళ్ళీ సినిమా ఇది ఆయన కొంచెం డిఫరెంట్ క్రికెటర్ అవ్వాలి ఎయిర్ హోస్టర్స్ లేకపోతే పైలట్ ఇలాంటివన్నీ ఆలోచించేవారు మా నాన్నగారు నాకు కొంచెం ఫస్ట్ ఆప్షన్ ఇది వచ్చి క్రికెటర్ సెకండ్ వచ్చి సినిమా థర్డ్ వచ్చి టీచర్ అవ్వాలని సో ఎందుకంటే టీచర్లు అంతా కొంచెం నాకు కొంతమంది టీచర్ స్ట్రిక్ట్గా అలా అంతా ఉంటారు కదా మన తిట్టినప్పుడల్లా నేను టీచర్ అయితే ఇలా అంతా మాట్లాడను అలా అనుకునేదాన్ని నేను టీచర్ అయితేనే ఇలా అంత కొట్టాను సో అందుకని టీచర్ అవ్వాలి అందరితో బా మా స్టూడెంట్స్ అంతా బాగా చూసుకుంటానని చిన్నప్పుడు నేను టీచర్ అవ్వాలని నన్ను కొట్టేవాళ్ళు కదా అంత ఛాన్స్ లేదు ఎప్పుడో ఒక్కసారి మా మదర్ కూడా కొట్టేవారు ఏదన్నా ఉంటా రెండు మూడు సార్లు మా నాన్నగారి దగ్గర నుంచి పడింది కదా మా మదర్ కొట్టరు